ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడని పార్టీ ఇది విలువలు లేవు విశ్వసనీయత లేని పార్టీ ఇది చంద్రబాబు గారి పార్టీ జనంలో లేని ఈ బాబు పార్టీకి కావాల్సింది ఏమిటో తెలుసా జనంలో లేని ఈ పార్టీకి కావాల్సింది పొత్తులు ఎత్తులు జిత్తులు కుయుక్తులు ఇవి వీళ్ళ పార్టీలు ఫిలాసఫీ ఆశ్చర్యం కలిగిస్తా ఉంది నిజంగా 1995 లోనే సీఎం అయ్యాడు 1995 లో సీఎం అయ్యి కూడా సీఎం అయిన 30 సంవత్సరాల తర్వాత కూడా 2024 లో ఎన్నికలు మళ్ళీ వస్తా ఉంటే ఈ ఎన్నికల్లో ఈ పెద్ద మనిషి ఏం అడుగుతా ఉన్నాడో తెలుసా నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా నాకు మరో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా అని అంటాడే తప్ప సీఎంగా ఉన్న ఆ రోజుల్లో మీ ఇంటికి ఈ మంచి చేశాను అని చెప్పి అడగలు మంచి చేశాడు అని చెప్పి ఈ మనిషి నోట్లో నుంచి మాటలు రాలేవు మీ ఇంటికి డిబిటి రూపాన ఇంత మంచి చేశానని కాని మీకు ఇల్లు మీకు ఇన్ని ఇల్లు కట్టించానని కాని రైతులకు ఈ మంచి చేశానని కాని ఈ గ్రామానికి మంచి చేశానని కాని పేద సామాజిక వర్గాలకు ఈ మంచి చేశానని కాని అక్క చెల్లెమ్మలకు మంచి చేశానని కాని పిల్లలకు ఈ మంచి చేశానని కాని కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకునే చరిత్ర లేని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ 30 సంవత్సరాలు తర్వాత మొట్టమొదటగా 1995 లో ముఖ్యమంత్రి అయ్యాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారని చెప్పుకుంటాడు కనీసం చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేని పరిపాలన సాగింది ఆ పెద్ద మనిషి హయాంలో ఈ రాష్ట్రంలో కోటిన్నర ఇళ్ల ముందర నిలబడి మీ ఇంటికి మళ్ళీ ఈ మీ ఇంటికి మంచి చేశానని చెప్పలేని ఈ బాబు సామాజిక వర్గాల ముందు నిలబడి మీకు నేను ఈ మాట ఇచ్చా ఇది నెరవేర్చా అని కూడా చెప్పలేని ఈ బాబు నిజానికి ఈ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా